ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమతో చేత మమ్మల్ని కాపాడి మేము తెలుసుకోవలసినటువంటి సంగతులు మీరు మాకు వ్రాయించి ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మీరు వ్రాయించిన గ్రంథము ఎంత గొప్పదో అది మేము ఎప్పటి నుండి నేర్చుకోవాలో, మాకు ఎలా నేర్పించాలని మీరు అనుకున్నారో అది భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తెలుసుకుని తండ్రి మీరు అనుకున్నట్టుగా నేర్పించి మహాలోకానికి మీ పిల్లలను నడిపించేవారుగా మీరిచ్చినటువంటి జ్ఞానము మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ అందరికీ చెప్పాలి అని నేను ఆశపడి, ఈ యావత్తు ప్రపంచము చదువుకోవలసిన తెలుసుకోవలసినటువంటి ఒక మంచి విషయాన్ని టైటిల్గా నేను దానిని వేశాను. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని, చదువు అక్కడే. ఈరోజు ఉన్నటువంటి యావత్తు ప్రపంచము పరిస్థితులు స్థితిగతులు మీ అందరికీ కూడా తెలుసు. లోకంలో మనిషి అనుకున్నటువంటి ఆలోచనలు, దేవుడు ఆలోచించిన ఆలోచనలు చాలా తేడాగా ఉంటాయి. మనిషి తలంపుల కంటే దేవుని తలంపులు చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని ఆయన చెప్పాడు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీవి ఏ తలంపులు? మీ తలంపులకు నా తలంపులకు తేడా ఉందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. యెషయా గ్రంథము 55:8 వచ్చిన ఒకసారి మనం చూస్తే, యెషయా 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఒక తండ్రిగా, పరలోకపు తండ్రిగా, సృష్టికర్తగా నాకున్నంత ఆలోచన నీకుందా? నా తలంపులు లాంటి తలంపులు నీకున్నాయా? నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. నువ్వైతే బడికెళ్ళే చదువుకోవాలనుకుంటావు, నువ్వు లోక జ్ఞానాన్నే చదువుకోవాలనుకుంటావు. అది నీ తలంపు. నీ తలంపులు, నీ త్రోవలు అందరూ చదువుకున్నట్టుగానే మీరు కూడా చదువుకొని, మనము కూడా చదువుకొని గొప్పవాళ్ళమైపోవాలి. ఇది నీ తలంపు. మరి దేవుడు నీ తలంపుల వంటివి కాదురా అని అంటున్నాడు ఆయన. నా తలంపులు వేరు, నా జ్ఞానము వేరు, నేను రాసే పుస్తకము వేరు, నేను నేర్పించే జ్ఞానము వేరు. లోకంలో మనిషి చదువుకున్నటువంటి జ్ఞానానికి, బైబిల్ జ్ఞానానికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది.
నీ త్రోవలు నీ ఆలోచనలు లాంటి ఆలోచనలు కాదు నావని దేవుడు అంటున్నాడు అంటే మానవుడు ఎప్పుడు ఆలోచించేవన్నీ దేవుని ఆలోచనలు అనుకుంటది పొరపాటు బైబిల్ ఆలోచనే దేవుని ఆలోచన బైబిల్ జ్ఞానమే దేవుని జ్ఞానము మానవుని ఆలోచనలతో రాయబడినటువంటి ఏ పుస్తకమైనా మానవ తలంపులతో రాయబడినటువంటి ఏ గ్రంథమైనా అది మీ తలంపులవి నా తలంపు కాదది నా తలంపుతో నా ఆలోచనలతో నేను రాసినటువంటి గ్రంథం ఉంది నా దగ్గర ఒక జ్ఞానం ఉంది ఈ మహా జ్ఞానముకు లోక సంబంధమైన జ్ఞానము దగ్గర చాలా గొప్పది లోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానముతో కూడా కలపలేము దేవుని ఆలోచనలు వేరు ఉంటాయి ఈ రోజు ఉన్నటువంటి ఆలోచనలు మీ తలంపులు ఏంటో తెలుసా ఈ రోజు కొన్ని నేరాలు గోరాలు జరుగుతున్నాయి అంటే పసిపిల్లలను కూడా చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నారు కొంతమంది అయితే రేప్ చేసేస్తున్నారు అంటే ఎందుకు వీళ్ళందరూ ఇలా మారిపోతున్నారు అంటే నీ తలంపు ఏంటంటే సినిమాల వల్లండి అంటావు ఇంటర్నెట్ల వల్లండి అంటావు వాట్సాప్లు ఫేస్బుక్లు వల్లండి అంటావు ఈరోజు ఉన్నటువంటి న్యూస్ మీడియా అండి అంటావు ఇది నీ తలంపులు మనిషికి తన తలంపులతో తన ఆలోచనలతో తన జ్ఞానంతో తన మనసుతో తన త్రోవలతో ఆలోచించి మనిషి ఏదేదో చెబుతూ ఉంటాడు అలా అనే ముందు చూసుకోవాలి ఇది నా తలంపు దేవుని తలంప ఇది దేవుని ఆలోచన నా ఆలోచన నా ఆలోచన దేవుని ఆలోచనలకు అనుకూలంగా ఉందా నేను ఆయన అనుకున్నది ఆలోచించి నేను బోధిస్తున్నానా మాట్లాడుతున్నానా అని మనిషి ఆలోచించకపోయినా క్రైస్తవుడు ఆలోచించాలి ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం ఎందుకు ఇలా చెడిపోయింది ఎవరి వల్ల చెడిపోయింది ఎందుకు ఇలా మానవులు తయారయ్యారు ఒకడేమో పాడు చేసేవాడు ఒకడు హత్యలు చేసేవాడు ఒకడు మానభంగాలు చేసేవాడు ఒకడు ర్యాగింగ్ చేసేవాడు ఒకడేమో పిల్లలను ఎత్తుకెళ్ళిపోయినవాడు ఒకడు చీటింగ్ చేసేవాడు ఒకడు దొంగ ఒకడేమో ఫ్యాక్షనిస్ట్ ఒకడు నక్సలైట్ ఒకడేమో టెర్రరిస్ట్ ఇలా ఎందుకండి ఈరోజు యావత్తు ప్రపంచం ఇలాగ అయిపోయింది ఈరోజు నెట్వర్క్లో ఎన్నో నేరాలు ఘోరాలు చూపిస్తున్నారు ఇవన్నీ చూపించటం వల్ల బడుల్లో చదువుకోవటం వల్ల కాలేజీల్లో చదువుకోవటం వల్ల ఎందుకు ఈ రోజున్నటువంటి దేశం యావత్తు ప్రపంచము ఇలా చెడిపోయింది అని అడిగితే నీ దగ్గర ఉన్న నీ ఆలోచనలతో నెట్వర్క్ అంటావు లేదండి ఇదిగోండి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయండి క్రైమ్ వీడియోస్ అండి పోర్న్ వీడియోస్ అండి ఏవేవో చెప్తావు వీడియోల వల్ల చెడిపోయాడా సినిమాల వల్ల చెడిపోయాడా న్యూస్ మీడియా వల్ల చెడిపోయాడా ఎందుకు చెడిపోయాడు ఈరోజు ఎందుకు మనిషి తప్పు చేస్తున్నాడు ఎందుకు తప్పు చేస్తున్నాడు అంటే ఎవరి మీదో పెట్టేస్తున్నారు మీరు ఇది మీ తలంపులు దేవుని తలంపులు చెప్పమంటారా నోవాహు జలప్రలయానికే యావత్తు ప్రపంచము చెడిపోయింది అని దేవుడు చెబుతున్నాడు ఆయన ఆలోచించి
జలప్రలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నరుల చెడుతనము భూమి మీద గొప్పది దేవుడు అంటున్నాడు బాబోయ్ బాగా చెడిపోయారా టీవీనే దేని వల్ల చెడిపోయారు సినిమాల వల్ల చెప్పు ఆ రోజు ఏ సినిమా హాల్స్ ఉన్నాయని ఏ సినిమాలు ఉన్నాయని ఆ రోజు ఏ ఇంటర్నెట్ ఉన్నదని ఏ సెల్ ఫోన్ ఉందని ఏ వీడియోస్ ఉన్నాయని ఏ బొమ్మలు ఉన్నాయని ఏ అశ్లీల చిత్రాలు ఉన్నాయని ఏ క్రైమ్ వీడియోస్ ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఉన్నాయి గనుక ఇప్పుడు ఇవి చూసి చెడిపోయాడు అనుకుంటే అప్పుడు లేవు అప్పుడు ఎలా చెడిపోయాడు అప్పుడు చెడిపో అప్పుడే చెడిపోయాడు భూమి మీద ఎలా ఉండటండి నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది దేవుడు అంటున్నాడు వారి హృదయములోని ఆలోచనలు ఇవన్నీ నాయన చెడ్డవరా చెడిపోయారు ఎందుకు చెడిపోయారు చెడు చేసి చెడు తెలుసుకున్నారు ఆది దంపతులు ఆదామవలో ఆదామవలు ఏం చేశారు దేవుడు వద్దు అన్న పండును తిని చెడు ఎలా ఉంటాదో చేసి తెలుసుకుంటావని తెలుసుకున్నారు చెడు చేసి తెలుసుకున్నారు ఆ పండు తిని చెడిపోయిన వీళ్ళు తప్పు చేసి చెడు తెలుసుకున్న వాళ్ళలో ప్రవేశించినటువంటి మంచి చెడ్డలు ఆదికాండము 3:22 ఆదికాండము 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయన మంచి చెడు తెలిసిపోయింది చెడు విడికి తెలిసిపోయింది మంచి చెడ్డలు తెలుసుకున్న ఆదాము హవ్వల నుండి వచ్చు వస్తున్నటువంటి మానవ జాతి అంతటికి మంచి తెలిసిపోయింది చెడు కూడా తెలిసిపోయింది చెడు తెలిసి మనిషి చెడు చేస్తున్నాడు చెడు తెలిసి చెడు చేస్తున్నాడు చెడు తెలుసుకోవచ్చు చెడు చేయకుండా ఉండొచ్చు పాపం తెలుసుకోవచ్చు పాపం చేయకూడదు నేరం ఎలాంటిదో తెలుసుకోవచ్చు నేరం చేయకూడదు తప్పు తెలుసుకోవచ్చు కానీ చేసి తెలుసుకోవాలా చేయకుండా తెలుసుకోవాలా ఆదాము హవ్వలలోనికి వచ్చినటువంటి మంచి చెడు అతని వారిలో నుండి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మానవ జాతికి తెలిసిపోయింది మంచి చెడు మంచి తెలుసుకున్న వాడు మంచిగానే బ్రతకాలి చెడు తెలుసుకోవాలి తప్ప చెడు చేయకూడదు అనే సంగతి మనిషి ఆలోచించలేకపోయాడు ఈరోజు చెడు తెలిసిన మనిషి చెడు చేస్తున్నాడా చెడు చూసి చెడు చేస్తున్నాడా నోవహు కాలానికి చూడ్డానికే ఉందండి అంతా చేస్తున్నారు మొత్తం అందరూ చేస్తున్నారు చూసి చేస్తున్నారు అనకు చూసి చెడిపోయారు అనకు చేస్తే చెడిపోతారు చూస్తే చెడిపోరు జాగ్రత్తగా వినాలి మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు నా తలంపులు వేరు చూస్తే చెడిపోతారు అనుకుంటారు మీరు చేస్తే చెడిపోతాడు అంటాను నేను చూస్తే చెడిపోతాడా ఎందుకు చెడిపోతాడు ఎందుకు చెడిపోతాడు
చూస్తే చెడిపోతాడని అనుకుంటే ఆదాము హవ్వలు మొదలుకొని ఈ యావత్ ప్రపంచంలో పుట్టుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు చూశాడు. నరులను చూచి పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద నరులు చేస్తున్నటువంటి చూడలేదా? దేవుడు చూశానా చెబుతున్నాడు? నరుల చెడుతనము ఆ చెడే చూశాడు. దేవుడు చెడు చూశాడు. యెహోవా చూచి చెడు చూస్తే తప్పు కాదు, చెడు చేస్తే తప్పు. చాలా మందికి తెలియదు ఇదే. చెడు చూశాడు, చెడు చూస్తే ఏమవుతుంది? చేసేసాడా? చూపు దేనినైనా చూస్తుందండి. కన్నుది కన్ను అన్నిటినీ చూస్తుంది. మోహపు చూపుతో చూస్తేనే తప్పు. చూస్తే తప్పు కాదు, మోహపు చూపు తప్పు. ఇది బైబిల్ చెప్పింది. చూపు మంచిదే, కళ్ళు కనిపించకపోతే ఎలాగా అవతలది ఏదైనా క్లియర్గా కనిపించాలి, తప్పదు. మోహపు చూపు చూస్తే తప్ప. ఎంతోమంది బిడ్డలను కంటుంటారు, అక్కడ వైద్యులు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. వాళ్ళు చేసింది తప్పు అంటే చెప్పుతో కొడతారు. చెడు చూడటం లేదు, చెడు చేయడం లేదు, అది చెడే కాదు. చూస్తే చెడిపోతారు అనుకుంటున్నారు. ఎక్కడ చెడిపోయాడు, ఎప్పుడు చెడిపోయాడు, ఎందుకు చెడిపోయాడు, ఇది ఆలోచించాలి. నీకు మన నీకు బ్రెయిన్ సరిపోదు. దేవుణ్ణి అడగాలంటే బైబిల్లోకి రావాలి. ఈ చదువు దగ్గర రావాలి. బైబిల్ జ్ఞానం, బైబిల్ చదువు, లేకపోతే నువ్వు తప్పు చెప్పేస్తావు. బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు చెడిపోయారని ఉంది. నరుల చెడుతనము నెట్వర్క్ లేనప్పుడే చెడిపోయారండి. ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. బా, జంతువుల కంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు. జీవరాశులన్నిటికంటే భయంకరంగా బ్యాడ్గా ఉన్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే నరులు చెడిపోయారు. ఇలా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రుల పెంపకం, దైవ జ్ఞాన లోపం, బైబిల్ తెలియకపోవటం, దేవుడు అనే ఆయనను అర్థం చేసుకోనకపోవటం, దైవ జ్ఞానము లేకపోవటం వల్ల మనిషి చెడిపోతాడు. అందుకే చూస్తే చెడిపోతారనుకుంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారో పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తాను. సామెతలు 8వ అధ్యాయం 31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నరులను చూచి యేసు ప్రభు చూడలేదా? చూడలేదండి. యేసు ఎంతమందిని చూశాడు? ఎన్ని నేరాలు ఘోరాలు చూసుంటాడు? ఎంతమంది ఎన్ని హత్యలు చేయడం చూసుంటాడు? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి మొరపడుతుంది అని దేవుడు ఒక్కడే చూశాడా? దేవుడికే తెలుసా? ఆయనకి తెలుసు. ఆయనకి ఎన్ని తెలిసినా, ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని చూసినా మోహపు చూపు, అది ఆ చూపు ఉండకూడదు. పాపము చేసే చూపు వేరు, చూసే చూపు వేరు. చెడు తెలిసిన వాడు చెడ్డవాడా? చెడు చేసిన వాడు చెడ్డవాడా? చెడు తెలుసుకున్నవాడు చెడ్డవాడా? చెడు తెలుసుకున్నవాడు హత్య చేయకూడదు, మానభంగం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. ఇవన్నీ
చేయకూడదని చెబుతున్నారు. ఓహో అయితే చేయకూడదు. ఎలా చెడిపోతారు? ఎందుకు చెడిపోతుంది ఈ ప్రపంచం? చెడు చూడటం వలన, ఏదో నెట్వర్క్ల వలన, వాళ్ళ వలన, వీళ్ళ వలన. ఇదంతా మానవుడు ఏమనుకుంటాడు, నేను ఎందుకు తప్పు చేశానంటేనండి పక్కనున్నాడు తోసేస్తాడు. ఇది మానవ నైజం. తన తప్పు ఎప్పుడు తెలుసుకోడు, తన గురించి తాను ఆలోచించుకోడు. తాను చేసిన తప్పును ఇతరుల మీద పెట్టటమే ఆదామవ్వల దగ్గర నుండి నేర్చుకున్నటువంటి, వెన్నతో పెట్టినటువంటి విద్యది. ఎందుకమ్మా తప్పు చేశావంటే నేనా పావు అన్నది. నువ్వెందుకు తప్పు చేసావు అంటే నేనా హవ్వ అన్నాడు. మరి నువ్వేమంటావు? నెట్వర్క్ మీద చూసావు, న్యూస్ మీడియా మీద చూస్తావు, దేని వలన, దేని గురించో తెలుస్తావు. అగుండే వాళ్ళు జీన్ ప్యాంట్లు చింపుకొని వస్తున్నారండి, అందుకనేనండి నేను ఇలాగైపోయాను. ఒరిజినల్గా నీ మనసులో నిన్ను కంట్రోల్ చేయగలిగేటటువంటి దైవ జ్ఞానము నీకు లేదు, ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రము లేకపోతే, దైవ జ్ఞానము లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు అని బైబిల్లో రాశాడు. దైవ జ్ఞానము లేకపోతేనే ఇది, దైవ జ్ఞానము లేకపోతేనే. అందుకే లోకమంతా తప్పు చేస్తుంది. దైవ జ్ఞానము లేకే ఈరోజు ప్రపంచము చెడిపోయింది. అందుకే దేవుడు అనుకున్నాడు, పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ చూసి నరుల చెడుతనము గొప్పదని, ఈ చెడిపోయిన సమాజంలోనికి నా కుమారుణ్ణి నేను పంపాలి, పాపుల మధ్యనే ఉంచాలి, మళ్ళీ ఒక పక్కన తోసేయకూడదు, ఏదేని తోటలో మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్షఫలము దగ్గర ఆదామవ్వల్ని పెట్టినట్టుగా దేవుడు యేసుక్రీస్తుని కూడా ఎవరితో ఉంచాడు తెలుసా? పాపుల మధ్య, పాపులతో వాళ్ళ మధ్య ఉండు, చూస్తే చెడిపోతుంది అంటుంది సమాజం, వాళ్ళతో తిరిగితే చెడిపోతుంది అనుకుంటుంది సమాజం. వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, వాళ్ళ దగ్గర ఎలా బ్రతకాలో, మానవుడు ఈ శరీరంతో తప్పు చేయకుండా ఎలా ఉండగలడో ఈ జ్ఞానం నేర్పిస్తాను అని పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు తప్పు చెయ్యని, పాపం చెయ్యని చదువు నేర్పించాడు. దిస్ ఈజ్ బైబిల్, లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం తప్పు చేయకుండా అది ఆపలేదు. లోక జ్ఞానానికి తప్పు ఎక్కడ జరుగుతుందో అది తెలీదు. తప్పు చేస్తే ఎంత పెద్ద శిక్ష ఉంటుందో అది లోక జ్ఞానానికి తెలీదు. లోక జ్ఞానానికి ఏం తెలుసు? ఏం తెలీదు. దైవ జ్ఞానానికి తెలుసు. దేవుడు అందుకే అనుకున్నాడు, యావత్తు ప్రపంచమంతటికి, మానవ జాతికి నేను ఒక పుస్తకము రాసి ఈ గ్రంథము ప్రపంచానికి నేర్చుకొని నేర్పించే గ్రంథముగా రాయాలి అనుకుని దేవుడు రాసిన పుస్తకమే ది బైబిల్. రాశాడైనా ఎన్నో సంవత్సరాలు రాశాడు, ఎంతో కాలం మొత్తం ఇదంతా రాశాడు ఆయన. 66 పుస్తకాలతో ఆయన అందరి జీవితాలను మేళవించి నేరాలు రాశాడు, ఘోరాలు రాశాడు, మంచి రాశాడు, చెడు రాశాడు. మంచి చెడును తన పిల్లలకు తెలియాలి అని అనుకున్నాడు. చెడు తెలిసినా చెడు చేయకుండా ఉండాలి అని దేవుడు ఆలోచించి రాసినటువంటి జ్ఞాన గ్రంథము ది బైబిల్. ఇలాంటి బైబిల్ని రాసినటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు తన పిల్లలకు చదువు చెప్పాలనుకున్నాడు.
ఎలాంటి చదువు? టైటిల్ చూడండి, చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని చదువు అక్కడే. పాపం చెయ్యని చదువు. యేసుకు అన్నీ తెలుసు, యేసు అంతా చూశాడు. యేసు పాపుల మధ్యకే వెళ్ళాలి, వెళ్ళినా తప్పు చేయకుండా ఉండాలి అంటే ఎలా నేర్పించాలో అని తన కుమారుని ఎంత చక్కగా తండ్రిగా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడండి. ఆయన ట్రైనింగ్ ఇచ్చాడండి. ప్రపంచంలో ఏ తండ్రి ఇవ్వని జ్ఞానము, ఏ తండ్రి నేర్పించని విధానం ఆయన నేర్పించాడు అని చెప్పాడు. జ్ఞానం నేర్పించాడు. లోక జ్ఞానం లాంటి జ్ఞానం కాదు, లోక జ్ఞానం లాంటిది కాదు, పాపం చెయ్యని జ్ఞానము, మనిషిని ప్రేమించే జ్ఞానము, మానవులందరూ ఒక్కటే అనే జ్ఞానము, దేవుడు ఉన్నాడనే జ్ఞానము, దేవుడు శిక్షిస్తాడనే జ్ఞానము. నేరం మనసులోనే జరుగుతుంది కనుక మనసులోనే ఆపాలి ప్రమాదాలను. అక్కడే అరికట్టండి, స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద కాదు మనసుల్లో ఉండాలని చెప్పాడు. బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ బ్రేక్ లేకపోతే అక్కడ బ్రేక్ పోయినట్టే, అయిపోయినట్టే ప్రమాదం జరిగిపోద్ది. ఎక్కడ ఉండాలి స్పీడ్ బ్రేకరు? ఎక్కడ అరికట్టాలి? ఎక్కడ నేరాలను ఆపాలి? ఎక్కడ నేరాలను నియంత్రించాలి? ఎక్కడ రెడ్ సిగ్నల్ ఇవ్వాలి? ఇక్కడ 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 ఇవ్వాలి రెడ్ సిగ్నల్స్. ఇక్కడ పెట్టాలా? ఇది దైవ జ్ఞానం, దేవుడు నేర్పించే జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తారా ఎక్కడైనా? లోకంలో చదువుకున్న ఈ చదువులు చదువుకున్న వారందరూ తప్పే చేశారు, కానీ బడిలో చదువుకొనని యేసుప్రభు, యేసుప్రభు ఎక్కడ చదువుకోలేదు, ఈ బడికే పంపలేదు. ఎందుకంటే దైవ జ్ఞానము దగ్గర ఈ జ్ఞానము చాలా చిన్నది. ఇది వెర్రి జ్ఞానము, ఇది వెర్రి జ్ఞానము. లేదు లోక జ్ఞానమే జ్ఞానమైతే, అయితే మరి జ్ఞానము ఎక్కడ దొరుకునని ఎందుకన్నాడు? జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలో బడికి పంపబడను అనలేదు అన్నాడా? నీకని ఉంటాడు, నీకు దెయ్యం చెప్పుంటాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న తర్వాత వాడు డిగ్రీ చదవవలను. అలాగే ఉందా? యాకోబు 1:5, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగు. దేవుడి కంటే గొప్ప జ్ఞానం ఎవడో చెప్పలేడు. పరలోకపు తండ్రి కంటే భూమి మీద ఉన్నటువంటి జ్ఞానము గొప్పదా? ఏం గొప్పది? పరలోక తపు తండ్రి నేర్పించాడంటే, అక్కడ నేర్చుకున్నాడంటే ఎలా ఉంటాడో అతనే యేసు. ఆయన ఎవరో తెలుసా? గురువు గారు. యేసుప్రభుని ఏమంటారు? గురువు. మీకు ఒక్కడే గురువు. తండ్రి అయిన దేవుని దగ్గర బోధ నేర్చుకొని బోధకుడై గురువై జ్ఞానిగా ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరైనా నేనైతే మా గురువు గారు యేసుప్రభు అని అంటాను. నువ్వైతే మాత్రం మా గురువుగారు శంకర్రావు గారండి, పద్మారావు గారండి, మా మాస్టర్ గారండి, నిజంగా మా మాస్టర్ గారండి. ఆ జ్ఞానం నేర్పించాడండి నిజంగా. ఈరోజు నేను ఆ జ్ఞానం నేర్చుకున్నానండి, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. నన్ను సంగీత సింహ అంటారు, బైబిల్ నేర్చుకొని ఇంత గొప్పవాడిని అయ్యాను.
బడి నాకు ఒక జ్ఞానం నేర్పించలేక చేతులెత్తిసింది. రే బాబు నీకు నేర్పించలేమరా, అదే దైవ జ్ఞానం అయితే బెండ్ అయిపోతారు. ఎవరైనా బెండ్, ఎవరైనా లొంగిపోవలసినదే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుకు పరలోకంలో ఎలా తండ్రి నేర్పించాడంటే గురువుగా అంతటి వాడిగా ఆయన నేర్పించాడు యేసు ప్రభుకి దేవుడి జ్ఞానం. అందుకే మత్తయి 23వ అధ్యాయము 10వ వచనంలో ఏముందో చూడండి, మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ గురువు ఎవరంటే క్రీస్తు అని చెప్పు. నువ్వెక్కడ చదువుకున్నాడో బైబిల్ చదువుకున్నానని చెప్పు. మీ గురువు ఎవరంటే యేసు ప్రభు అని చెప్పు. అలా చెప్తావు నువ్వు, యేసు ప్రభు గురించి చెప్పకండి. యేసు ప్రభు గురువు ఏటండి, యేసు ప్రభు జ్ఞానం ఏటండి, యేసు ప్రభు బైబిల్ ఏటండి. బైబిల్ అంటారు ఏటండి, అది మూర్ఖత్వం అంటావు. ఎందుకంటే నువ్వు చదువుకున్న చదువు వెర్రి జ్ఞానము కదా, వెర్రి వాడవైపోయావు నువ్వు. ఏమైపోయావంటే పిచ్చి ముదిరిపోయింది నీకు. ముదిరిపోయి బైబిల్ నేర్చుకోవాలంటే ఆ బైబిల్ ఏమైపోయిందంటే ఇదంతా ఒక మూఢత్వం. బా, ఎంత పిచ్చెక్కిపోయిందంటే బా పిచ్చెక్కిపోయావు. పిల్లరా, తండ్రి కంటే గొప్పవాడు బైబిల్ కంటే గొప్పది లేదు. అది హాఫ్ నాలెడ్జ్, ఇది సర్వజ్ఞానము బైబిల్. లోకంలో ఇలాగే యావత్తు ప్రపంచము ఉందని చూసిన పాపులతో తిరిగిన తప్పు చెయ్యని జ్ఞానం నేర్పిస్తాను నా కొడుక్కి నేర్పించాడు ఆయన పరలోకంలో. ఎలా నేర్పించాడో యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనం చూడండి, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు. చూశాడట ఈశ్వరుడు. ఏం చేశాడు? చూశాడు. నోట్ చేసుకోండి, 28 యోహాను 8:28 చూడండి. కావున యేసు అవును తండ్రి నాకు నేర్పినట్టు నా తండ్రి నేర్పించాడు, నా తండ్రి చూపించాడు, నా తండ్రి నేర్పించాడు, నా తండ్రి చూపించాడు. ఆ తర్వాత ఆతో వెనకదలు ఒక బొమ్మ చూపిస్తారు. ఆ అమ్మ ఆ మొదట అక్షరవంతులు అక్షరాలు నేర్పించి బొమ్మలు చూపిస్తున్నది ఈ లోకం. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో నీకు జ్ఞానం లేనప్పుడే ఈ జ్ఞానం నీ మదిలో పెట్టినటువంటి దేవుడు పరలోకంలో యేసుక్రీస్తుకి నేర్పి తండ్రిగా ఆయన నేర్పించాడు. ఆయన దేవుడే నిజమైన మన తండ్రి. మన తండ్రి అయితే భూమి తండ్రి. నేను నేర్పలేను రా, బడికి వెళ్ళిపో, చెడిపో. నువ్వు బడికి వెళ్ళిపో, చెడిపో. బడికి వెళ్ళిపోయి 9th 10th క్లాస్ కల్లా ప్రేమించాయి, ఇంటర్మీడియట్కి వెళ్ళి ర్యాగింగ్ చేయి, మరి అక్కడ అలా జరుగుతుంటుంది. అంతే మరి చెయ్యక తప్పదు. ఆ తండ్రి, ఆత్మలకు తండ్రి, అందరికీ తండ్రి. ఆయన ఏం చేశాడండి? పరలోకంలో యేసుక్రీస్తు వారిని ముందుగా పెట్టుకొని, కొడుకా నీకు నేర్పిస్తాను రా, నేను నేర్పిస్తాను చదువు, పాపము చెయ్యని చదువు,
భూమి మీదకి వెళ్ళిన తర్వాత భూమి మీద బ్రతికినంత కాలము 30 సంవత్సరాలైనా 30 అయినా 3 సంవత్సరాలైనా 33 సంవత్సరాలు తప్పు చేయకుండా ఎలా ఉండాలో ఈ జ్ఞానం నేర్పిస్తాను. పాపం చెయ్యని చదువు నేర్పించాడు పరలోకపు తండ్రి. నేర్పించాడు నా తండ్రి నాకు నేర్పినట్టు తండ్రి నేర్పించాడట. నాయన నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చెప్పాలి, నువ్వు ఇలా ఉండాలి. ఏమి తండ్రి అండి, ఏం పరలోకపు తండ్రి అండి, ఎంత గొప్ప తండ్రి అండి. ఆయన తప్పు చేయకుండా పాపం చేయకుండా నువ్వు భూమి మీద బ్రతకాలి నాయన అని గాని ఆయన ఈ జ్ఞానాన్ని నేర్పించకపోతే ఆయన కూడా మనలాగే భూమి మీద తప్పు చేస్తే ఒక్కడు పరలోకానికి వెళ్ళడు కాదు. ఎవరు వెళ్తారు పరలోకానికి, ఎవరు నిన్ను క్షమిస్తారు? ఏసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి నీకు క్షమాపణ ఇవ్వాలి అని తన కుమారుణ్ణి ఏం చేశాడంటే, నేనేదో ఈ శరీరం ఇవ్వబట్టే ఈ శరీరం తప్పులు చేసే పాపాలు చేసే శరీరాన్ని నేనేదో సృష్టించి నేను మానవులకు ఇచ్చాను, అందుకే వాళ్ళు తప్పు చేస్తున్నారని నన్ను అంటారేమో గనుక చూసిన వాడు చెడిపోయాడు అంటారు గనుక అన్నీ చూసిన నీవు పాపులతో ఉండే ఈ ప్రసంగాలు చేయాలి. నేను చెప్పినవి చెప్పు. ఇలాంటి చదువు నువ్వు నేర్పిస్తున్నావా? ఈ చదువు ఎక్కడుంది? బైబిల్లో. ఇలాంటి జ్ఞానము తప్పు చెయ్యకుండా భూమి మీద బ్రతుకుండే జ్ఞానము బైబిల్లో ఉంది. ఈ జ్ఞానము బాల్య దశ నుండే, బాల్య దినముల యందే, బాల్య దినమందు నువ్వు నేర్పించాలి తప్ప బాల్య దినము దాటిన తరువాత నువ్వు బాప్తీసం పొందినా నువ్వే తప్పు చేస్తావు. చిన్ననాటి నుండి బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణగా తీసుకొని రావాలి. ప్రసంగి 12:2 బాల్య దినములయందే నీ సృష్టికర్తకు స్మరణగా తీసుకొని రావాలి నువ్వు. లేదు ప్రభువా, నేను ఎలాగా నేర్పించాలంటే కుదరదు, ఎందుకంటే నేను ఇక్కడ భూమి మీదకి వచ్చింది బళ్ళో చదువుకోవడానికి. చాలామంది మహాజ్ఞానులందరూ కలిసి పుస్తకాలు రాసి ఈ పుస్తకాలన్నీ గ్రంథాలుగా చేసి ఇవన్నీ పాఠాలుగా నేర్పించాలి అని దెయ్యం చెప్తే ఆ దెయ్యపు మాయలో పడిపోయినటువంటి ఈ లోకమంతా దుష్టిని అందుంది కదా. ఈ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి గ్రంథాలు రాశారు. ఏమిటి? దయ్యముల జ్ఞానము. లోకమంతా దుష్టిని అందుంటే దుష్టుడు ఏం చెప్తాడు? వాడికి తప్పు చేసే జ్ఞానము నేర్పుతాడు, కూటి కొరకు బ్రతికే జ్ఞానము నేర్పిస్తాడు. యేసు ఏమి తిందుమో ఆలోచించకూడదు. లేదు లేదు, కోటి విద్యలు, 1వ తరగతి కూడు కోసమే, 2వ తరగతి కూడు కోసమే, 3వ తరగతి కూడు కోసమే, 10వ కూడు కోసమే, ఎన్ని విద్యలు ఉన్నాయి, ఎన్ని విద్యలైనా కోటి విద్యలున్నా ఇవి కూటి కోసమే. కూటి కొరకే అని చెప్పేది దయ్యం. ఏమి తిందుము అని ఆలోచించొద్దని చెప్పేది దైవం. ఎవరు చెప్పేది? ఏ బోధ? ఎవరి తలంపులు? ఎవరి తలంపులు? నీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని ఆయన అన్నప్పుడే అయితే మనం తప్పు చేస్తామేమో ఆలోచించాలి. మన ఆలోచన తప్పుగా వెళ్ళిపోతుందేమో అని ఆలోచించాలి. దేవుడు అనుకున్నట్టుగా కానీ మనం అనుకోవటం లేదేమో అని ఆలోచించాలి. ఏది కూడి పెడుతుంది? బైబిల్ నేర్పిస్తే బైబిల్ కూడి పెట్టదా? లోక జ్ఞానం నేర్చుకుంటే లోకం కూడి పెడుతుందా?
దేవుడు కూడిపెడతాడా? దేవుడే ఇవ్వాలి. సృష్టించింది దేవుడే, సైంటిస్ట్ కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, తప్పు చేయని చెయ్యని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు యేసు అక్కడ దేవుని దగ్గర తండ్రి దగ్గర. నేర్పినట్టుగా చూచినట్టుగా ఏమి నేర్పాడండి ఆయన విద్య? ఏమి ఎలా నేర్పించాడండి ఆయన? నాయనను వెళ్తున్నావు భూమి మీదకి. ఒక తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపినప్పుడు ఎలా పంపుతాడు? డబ్బులిచ్చి అవిచ్చి అన్నీ సమకూర్చి అన్నీ ఇచ్చి పంపుతాడు. ఈ పరలోకపు తండ్రి ఏమో భూమి మీదకి పంపించాలనుకునేటప్పుడు పుట్టినప్పుడు ఏమో పడి ఉండబెట్టడానికి కూడా స్థలం లేదు. పుట్టి పెరిగిన తర్వాత నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకు స్థలం లేదు. స్థలం కోసం కాదు, తిండి గురించి కాదు. తప్పు చేయకుండా బ్రతికి నీ తన నీ తమ్ముళ్లను నా పిల్లలను నువ్వు రక్షించాలి. భూమి మీద తల్లిదండ్రులైతే ఇవి ఆలోచిస్తారు, నేను ఆలోచించేది అది కాదు. ఏమి తినాలో అనేది అది వద్దు, ఎలా పడుకోవాలో అనేది వద్దు, ఎలా గూడు కట్టుకోవాలో అది వద్దు. ఆకాశ పక్షులను చూసి నాకు గూడు లేదని అనుకోకు. నువ్వు ఎలా బ్రతకాలంటే భూమి మీద ఏమీ లేనివాడు అన్నీ కావాలనుకుంటాడని ఒక థాట్ ఉంది కదా, నీకేమీ ఇవ్వను కానీ ఏమి వద్దనుకుంటావు, ప్రజలతోనే తిరుగుతావు. ఈ మహాజ్ఞానాన్ని తండ్రి నేర్పిందే నేర్పించాలి చెప్పాలి అని నువ్వు అనుకుంటావు. ఇలా నిన్ను పెంచాలి ఇలా నేర్పించాలని అనుకున్నాడు. పని మీద వచ్చావు, దేవుని పని మీద వచ్చావు, దేవుని కొరకు పుట్టావు, దైవ జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చావు. భూమి మీద దేవుని పిల్లలకు గొప్ప గ్రంథం అంటూ ఉంటది బైబిల్ అని చెప్పడానికి వచ్చావే తప్ప చెత్త జ్ఞానాన్ని గొప్పదని చెప్పడానికి నువ్వు రాలేదు. అందుకే దేవుడు యావత్తు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటికంటే గొప్ప పుస్తకము బైబిల్గా ఇదే కాగితాల మీద ముద్రించాలని అనుకున్నాడు ఆయన. ఇదే కాగితం, కాగితాల మీద రావాలి, ఇదే ఈ పుస్తకమే కాగితాల మీద రావాలి, ప్రింట్ చేయాలి. మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ప్రింటింగ్ బైబిల్ 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 బైబిల్ని ప్రింటింగ్ చేయించాడు దేవుడు. కాగితాలు ఎప్పుడో ఉన్నాయి, మొదటి శతాబ్దంలోనే కాగితం ఉంది తెలుసా. కాగితం మీద కానీ సిరా మీద సిరాతో కానీ రాయాలని నేను ఇష్టపడటం లేదని అక్కడ ఉండదు నాయన, యోహాను పత్రికల్లో ఉంటుంది. కాగితము మీద కానీ కాగితముతో కానీ సిరాతో కానీ అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో, మీకు తెలుసులేండి. అజయ్ పంపించు. రెండో యోహాను, రెండో యోహాను మొదటి అధ్యాయము 12వ వచనం, దిస్ కరెక్ట్. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక. అంటే కాగితం ఎప్పుడుందండి? మొదటి శతాబ్దంలో ఈ పత్రిక రాసేటప్పటికే కాగితం ఉంది, కాగితం ఉంది. ఏమని రాస్తున్నాడు? సిరాతో కాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక. కాగితం మీద రాయాలనుకున్నానా?
కాగితాలు అప్పటికే ఉన్నా ఏ గ్రంథము ముద్రింపబడకుండా ఈ బైబిల్ గ్రంథమే దేవుడు ముద్రించాలని అనుకున్నాడు అంటే యావత్తు ప్రపంచానికి ఈ గ్రంథమైతేనే బుద్ధి చెప్పగలదు బుద్ధిగా ఉంచగలదు దైవముగా పెంచగలదు తప్పు చేయకుండా పెంచగలదు అలా పెంచాలంటే బాల్య దినములలో నుండి వంచాలి బడిలోకి పంపి బడిలో ఉదయం 8కి వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటల వరకు అక్కడ చదువుకొని ఇంటి దగ్గరికి వచ్చి గంట సేపు చెప్పాలి చదువు దేవుడికి నీకేమో దేవుడికి దశం భాగం ఇచ్చి మిగిలిన భాగం నువ్వు తీసుకుంటావా మిగిలిన దా దేవుడికి ఇచ్చి నువ్వు దశం భాగం తీసుకుంటావా ఎక్కువ కాలం లోక జ్ఞానాన్ని కట ఒక్క గంట మాత్రం దేవుని కట ఇదేం బోధండి ఇదెక్కడ దయ్యం ఒకటో రకమైన దయ్యం తురక మరక దయ్యం ఇది ఏదో తెలియదది దయ్యం అంటే ఏంటో మీకు తెలియలేదు దయ్యం దైవ జ్ఞానము ముసుగులో దయ్యమది దయ్యం పట్టిందంటే ఒక్కొక్కడు అలగైపోతాడో తెలియదు అంతే ఆ దయ్యం పడితే అలగవుతుంది 8 అవర్స్ లోక జ్ఞానాన్ని కట 1 అవరు దేవునిక ఛా ఈ బోధ తప్పు 1 అవర్ దానికి 8 అవర్స్ దేవునికి ఏదో చదువు చాలది చాలు బైబిల్ చదువుకోవడానికి అపోస్తలులతో యేసు ప్రభువారు అంటున్నారు నాయన నువ్వు డిగ్రీ చదవకపోతే ఎలాగా నువ్వు యూనివర్సిటీకి వెళ్ళకపోతే ఎలాగా పేదరు చదువులు లేవు కదా మీరు యూనివర్సిటీల్లో చదువుకోవాలి అలాగే మీరు ఎంఎస్సీ చేయాలి అదేవిధంగా నాయన మీరు ఇంకా గొప్ప గొప్ప చదువులు ఏమని ఉంటే మీరు అన్నీ చదువుకున్న తర్వాత సర్వలోకానికి వెళ్ళాలి ఎందుకంటే మిమ్మల్ని స్కాలర్స్గా పంపాలనుకుంటున్నాను అలాంటి మాట్లాడినాడా అలాగన్నాడా మాటలు నాయన మీరు బయలుదేరండి పేతురు నువ్వు చదువులేకపోయినా కొంతకాలానికి ఎలాగా నువ్వు పేతృపత్రిక రాయాలో రాదు కానీ కంగారు ఏం లేదు అంత పెద్ద చదువు చదివేసి మీరు చెప్పాలని నేను అనుకోవడం లేదు బైబిల్ రాయడం చదవడం ఇన్నా గ్రంథము చదువుకొనుటకు అక్షరాలు నేర్చుకొనుటకు నీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగు నేను నేర్పిస్తాను యేసుకు నేర్పించినటువంటి ఈ జ్ఞానము పరలోకపు తండ్రి నీకు నేర్పించలేడా ఎవడండి చేయగలడు ఆయన అందరికీ దారాళముగా దయచేయవాడు ప్రేమైన దేవుని పిల్లరా చదువుకున్నాడు పరలోకములో తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు పాపం చెయ్యని చదువు అక్కడే ఆయన నేర్పించాలి ఆయన నేర్చు నేర్పిస్తేనే ఆయన దగ్గర చదువుకుంటేనే నువ్వు ఇక్కడ బాగుండగలవు అది బాల్యములోను చదువుకుంటేనే బాగుండగలవు అంతా చెడిపోయి అంతా అయిపోయిన తర్వాత చదువుకున్నా తప్పు చేసి ఒకరితో వదిలేసి మరొకదాన్ని తెచ్చుకుంటావు నువ్వు ఎందుకంటే అవి పెరిగిపోయావు పెరిగిపోయావు నువ్వు ప్రేమైన దేవుని పిల్లరా బైబిల్ ఏం చెప్పిందో చెప్పండి బైబిల్ ఏం చెబుతుందో అది నేర్పించాలి బైబిలే నేర్పించాలి బైబిలే నేర్చుకుంటే ఎలాగండి లోకమంతా అంటుంది అదే వీరే ఎప్పుడు బైబిల్ చదువుకుంటే ఎలారా
అదేం మాట అది? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అనే దేవుడు బైబిలే నేర్పించాడు. దేవుడు బైబిలే నేర్పించాడు. అసలు దేవుని కొరకే పుట్టావు. ప్రిలరా, బైబిల్ నేర్పిస్తే గొప్పవాళ్ళు అవుతారు. లోక జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు కూడా గొప్పవాడు కాలేడేమో. మా డిగ్రీలు మాకి మా దగ్గర ఉండిపోయింది, ఉద్యోగాలు మాకు ఎప్పటికీ దొరకలేదు అనుకుంటున్నారేమో. బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు ఎంత ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారు, డిప్యూటీ డైరెక్టర్గా, లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా. బాబా బాబా బా, ఏంటండి, లోకం ఇచ్చే డిగ్రీలతో గొప్పవాడు కావాలా, బైబిల్ ఇచ్చినటువంటి జ్ఞానంతో నిన్ను గొప్పవాడిని చెయ్యాలా? బైబిల్ ఇచ్చిన జ్ఞానంతోనే, బైబిలే, దేవుడే. నేను జ్ఞానం నేర్చుకోవాలంటే దేవుడు ఇవ్వాలి. నేను సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోలేదు తెలుసా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళదు. దేవుడిచ్చాడంతే. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేనే దేవుడే ఇచ్చాడు. అది ఎక్కడ నేర్చుకున్నాను? వస్తుంది నీకు, అంతే వస్తుంది. వస్తుంది అంతే వస్తుంది. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఏదైనా నేర్పించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును సాధ్యమే. ప్రిలరా, ఆయన ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని రాసి ఆ గ్రంథాన్ని యావత్తు ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నటప్పుడు జయశాలి అనే ఆయన ఒక్కడే ఈ తరములో దేవునికి దొరికాడు. ఆయన ఆయనే. ఈ భూప్రపంచంలో ఎవడు పెట్టని చెప్పని పేరు పెట్టాడు. సకల శాస్త్రాలను కింద ఉన్న బైబిల్ అని అనలేదు ఆయన. అధిగమించిన బైబిల్ నువ్వేమో కింద ఎత్తేయండి అంటున్నావు. సకల శాస్త్రాలని అధిగమించిన బైబిల్. అవును, అధిగమించినది చదవాలా, దానికి కింద దించినది చదవాలా? కింద ఉన్నది అది. కింద జ్ఞానం కావాలా, పై జ్ఞానం కావాలా? అది పైకి వెళ్ళిపోయింది. పైనున్న జ్ఞానము పవిత్రమైనది, ఇది కిందనుంది. డోస్ ఎక్కువైపోయింది మీకు. సెప్టెంబర్ 22 పాట వినండి, అదిరిపోద్ది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు ఎంత గొప్పగా నేర్పిస్తారో, మీరెంత గొప్ప పుస్తకము రాశారో, అది ఉంటేనే, అది నేర్చుకుంటేనే మాకు మాటలు వస్తాయి. అది ఉంటేనే మమ్మల్ని అంటారు మీరు క్రైస్తవులా అని అడుగుతారు. ఎందుకంటే జ్ఞానము కనుక. ఏ జ్ఞానము లోక జ్ఞానము వెరిదన్నారో అదే గొప్పదని లోకమంతా అనుకుంటుంది. అలాంటి వారికి బుద్ధి చెప్పుటకే తండ్రి ఈ తరంలో జైశారిని గారిని పుట్టించి బైబిల్ మేము గుండెల మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని, పైకి ఎత్తుకొని మేము చెప్పుకునేటకు మాకు మంచి జ్ఞానాన్ని నేర్పించి మా త్రోవలు మళ్లించినందుకు, మీ తలంపులలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.